Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సెటైర్స్. తిరుమల లడ్డూ ప్రసాద్ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో వైసీపీ కోరింది. పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజాగా ఈ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు ఆయన బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దయచేసి దర్యాప్తు చేయండి, దోషులను కనుగొని కఠినంగా చర్యలు తీసుకోండి, మీరు ఆందోళనను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ను ఆయన నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను దత్త చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.